नमस्ते प्रमुख व्यक्तुलु वाळ्ळ यॊक्क पेर्लु मार्चुकुन्न तर्वात अद्भुतमैनटुवंटि विजयालु साधिंचिन वाळ्ळु चाला मंदि उन्नारु అందుకే నేను చెప్తూ ఉంటాను అసలు పేరుని సరి చేసుకోండి లేదా పేరుని మార్చుకోండి మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా విత్ ఇన్ డేస్ లో మీకు మార్పులు ఖచ్చితంగా కనిపిస్తాయి అని చెప్తాను నేను కాకపోతే ఇది నిజమా అబద్ధమా అనేది బి ప్రాక్టికల్ గా నేను కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రముఖ సెలబ్రిటీస్ గురించి మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి నేను చెప్పేది మీరు నమ్మాల్సిన అవసరం లేదు బి మీరు జస్ట్ గూగుల్ లోకి వెళ్లి కూడా సెర్చ్ చేసుకోవచ్చు నేను చెప్పేది అబద్ధమా కాదా అనేది మీరు తెలుసుకోవచ్చు కూడా కాకపోతే ఏంటంటే ఒక పేరు ఒక మనిషి యొక్క జీవితాన్ని మారుస్తుందన్న ఎటువంటి సందేహం అయితే లేదు ఎందుకు సెలబ్రిటీస్ గురించి మాత్రమే చెప్పాలి అంటే తప్పనిసరిగా అందరికీ తెలిసిన వ్యక్తులు వాళ్ళు గనక తద్వారా మీకు అర్థమవుతుంది గనక నేను ఈ యొక్క విధానంతో మీకు తెలియజేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేరుని మార్చుకున్నటువంటి వాళ్ళు పాయింట్ తీసుకుంటే శివశంకర వరప్రసాద్ అనే వ్యక్తి చిరంజీవి అయ్యాక సిహెచ్ఐ ఆర్ఏఎన్ జే డబ్ల్యూవిఐ ఈయన 22 ఆగస్టు 1955 లో పుట్టాడు అదే విధంగా శోభనా చలపతిరావు అనే వ్యక్తి శోభన్ బాబు అయిన తర్వాత శోభన్ బాబు అయిన తర్వాత ఒక స్టార్ హీరో కాగలిగాడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా 14వ తారీఖు 1వ నెల 1937 లో పుట్టాడు ఏఎస్ దిలీప్ కుమార్ అనే వ్యక్తి ఏఆర్ రహమాన్ అయిన తర్వాతనే ఆయన్ని ప్రపంచం చూడగలిగింది సారీ రహమాన్ ఆర్ఏహెచ్ఎంఏఎన్ ఈయన డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే మనకు ఏఆర్ రహమాన్ గారిది దిలీప్ కుమార్ యాక్చువల్గా పేరు 6th January 1967 లో పుట్టారు 67లో పుట్టారు అదేవిధంగా మనకు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు అమితాబ్ బచ్చన్ గారు అదేవిధంగా మనకు రజనీకాంత్ గారు శివాజీరావు గైక్వాడ్ రజనీకాంత్ గారు భక్తవచ్చరం నాయుడు అయితే మోహన్ బాబు గారు సిస్టమ్ గురించి మాత్రం నేను మీకు చెప్పగలను ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని చిరంజీవి గారు డేట్ ఆఫ్ బర్త్ 22+2+4 అండి ఆగస్ట్ 8+9+10+15+20 వచ్చిన 2 అనమాట అంటే మొత్తం కలపండి 10+14 వచ్చింది 1+4=5 అయింది ఈయన ఒక పేరు మనం ఒకసారి తీసుకుంటే యాజ్ పర్ పైథాగరస్ లో తీసుకున్నట్లయితే కూడా మనకు 3, 8, 9 మళ్ళీ 9, 1, 5, 1, 5, 5, 4, 9 అండి మొత్తం కలపండి 11, 20, 30, 35, 40, 46, 50, 59 వచ్చింది 5+9=14 1+4=5 మ్యాచబిలిటీ ఉంది అదే చిరంజీవి పేరులో మనకి యాజ్ పర్ జీటిఎన్ సిస్టమ్ ప్రకారం తీసుకుంటే 55 నెంబర్ 1 వస్తుంది అనమాట ఇది అందరికీ రాదండి చాలా బహు తక్కువ మందికి వస్తుంది కనుక నెంబర్ 1 క్వశ్చన్ చేరుకున్నాడని చెప్పొచ్చు 22వ తరగతి వ్యక్తి కాంపౌండ్ సిస్టమ్ ప్రకారం యాజ్ పర్ జీటిఐఎన్ ప్రాలజీ పద్ధతిలో చూసుకుంటే 1 నెంబర్ రావాలి వాళ్ళే సక్సెస్ లో ఉంటారు అదేవిధంగా పైథాగరస్ కూడా డేట్ ఆఫ్ ఇస్ నెంబర్ మ్యాచ్ అయింది అంటే అర్థం ఏంటంటే కనుక ఎవరి పేరైనా పుట్టిన తేదీ కానీ డేట్ టు మంత్ ప్లే చేస్తే డిసెంబర్ కనుక మ్యాచ్ అయితే చాలు తప్పకుండా వాళ్ళ లైఫ్ లో ఒక వండర్ఫుల్ సక్సెస్ లీడ్ చేస్తారు దట్ జీటిఐఎన్ ప్రాలజీ సిస్టమ్ లో మ్యాచ్ అవ్వాలి ఇది చాలా ముఖ్యం అదేవిధంగా శోభన్ బాబు గారి యొక్క పేరు తీసుకున్నట్లయితే ఆయన 14/1/37 పుట్టారు 14+1=5 అయింది +1+9+10+22 వచ్చింది అంటే 5/8 కాంబినేషన్ పుట్టాడు అంటే డిసెంబర్ 8 ఉంటాయి ఆయనకి సో పేరు తీసుకోండి వేసంటే శోభన్ బాబు BA BU 21 26 ఇప్పుడు టోటల్ చూడండి యాడ్ చూడండి 10, 17, 18, 20, 21, 22, 25 వచ్చిందండి 3+5 ఎంత అండి 8 ఆయన డిస్ట్ నెంబర్ కూడా 8 శోభన్ బాబు గారి శోభన చలపతిరావు శోభన్ బాబాయ్ అయిన తర్వాత ఒక స్టార్ హీరో కాగలిగాడు అదే విధంగా ఇతని పేరులో జీటీఎన్ సిస్టమ్ ప్రకారం తీసుకుంటే టోటల్ నెంబర్ 32 వస్తుందండి 3+2=5 అవుతుంది ఆయన పుట్టిన తారు కూడా 5 కనుక ఒక స్టార్ హీరోగా నిలబడగలిగాడు ఆ ప్రశ్నలో అదే విధంగా ఏఆర్ రహమాన్ తీసుకున్నట్లయితే 1, 2, 2, 1, 5, 4, 1, 5 4, 5, 6, 10, 15, 20, 21 వచ్చిందండి డేట్ ఆఫ్ బర్త్ 6+1+16, 9, 10, 17, 5, 5, 1, 6, 6, 12 వచ్చింది అంటే 6/3 కాంబినేషన్ 12, 1+2, 3 కదా టోటల్ నెంబర్ 21 3 వచ్చిందా లేదా ఇలా ఉండాలండి పేరు ఏ వ్యక్తికైనా పేరులో ఇలా కరెక్ట్ గా బర్త్ నెంబర్ కానీ డిస్ట్ నెంబర్ కానీ యాజ్ పర్ పైథాగరస్ చాల్డియన్ అండ్ జీటిఐఎన్ ప్రాలజీ సిస్టమ్ ఈ పద్ధతిలో కనుక మీ పేరు ఉండగలిగితే
తప్పకుండా మీరు ఎంచుకున్న వృత్తిలో మీరు అనుకున్న దాంట్లో అనుకున్నట్టుగా సక్సెస్ ఖచ్చితంగా అవ్వచ్చని మీకు తెలియజేయడానికి ఈ ఒక వీడియో చేశాను. దీంతో పాటుగా అసలు ఫ్యూచర్ లో ఏ నంబర్ వాళ్ళు ఎలాంటి పనులు చేయాలంటే పనులు చేయకూడదు, అసలు న్యూమరాలజీ వ్యక్తి జీవితాన్ని ఎంత బ్రహ్మాండంగా ప్రభావితం చూపిస్తుంది, న్యూమరాలజీ వల్ల ఎంతమంది అద్భుతమైన జీవితాన్ని పొందగలిగారో కూడా వెరీ ప్రాక్టికల్ ఎక్స్ప్రెషన్ తో సహా మీకు మన ముందు మీకు తెలియజేస్తాను. సో తెలుసుకోవాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. అట్ ద సేమ్ టైం లైక్ సింబల్ కొట్టిన వెంటనే మీకు బెల్ సింబల్ కొట్టిన వెంటనే ఆల్ అనే సింబల్ వస్తుంది, ఆల్ కు టచ్ చేస్తే నేను చెప్పే ప్రతి వీడియో మీకు చేరుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి ఒక వీడియో. ఏ ఒక్కరు తెలుసుకుని సక్సెస్ అయితే హెల్ప్ మీరు చేసిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.